ఫ్రెండ్స్ టాపిక్కి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాలకు జిల్లా సమన్వయకర్తల పోస్టులు అలాగే సహాయ జిల్లా సమన్వయకర్తల పోస్టులు అలాగే పట్టణ సమన్వయకర్తల పోస్టులను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్లను విడుదల చేస్తారు ఇప్పటికే కొన్ని జిల్లాలలో నోటిఫికేషన్స్ను విడుదల చేయడం జరిగింది నేను ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి జిల్లాల యొక్క నోటిఫికేషన్ల వివరాలను అయితే తెలియజేస్తాను తర్వాత విడుదల చేయబోయేటటువంటి జిల్లాల నోటిఫికేషన్లను కూడా మీకు పూర్తి వివరాలను తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లను చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి అనంతపురం జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలను చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా జిల్లా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక విడుదల కాలేదు కానీ సాక్షి దినపత్రికలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చింది ఆ వివరాలను ఫస్ట్ చూసుకున్నట్లయితే సచివాలయాలకు సమన్వయకర్తలు అనే హెడ్డింగ్తో ఈ సమాచారం వచ్చింది పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలకు సమన్వయకర్తల పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అర్హులు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా సమన్వయకర్త సహాయ జిల్లా సమన్వయకర్త పట్టణ సమన్వయకర్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు జిల్లాలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల ద్వారా జరుగుతున్న వివరాలు స్వీకరించడం విశ్లేషించడం ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు పోస్టులను నేరుగా లేదా డిప్యుటేషన్పై భర్తీ చేస్తామన్నారు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల ముప్పై ఒకటిలోపు జాయింట్ కలెక్టర్ వీడబ్ల్యూఎస్డి కలెక్టర్ కార్యాలయం అనంతపురం చిరునామాలో సమర్పించాలని అన్నారు వేతనం అర్హతలు జిల్లా సమన్వయకర్త వేతనం ముప్పై ఆరు వేల రూపాయలు ఉంటుంది కంప్యూటర్ స్పెషలైజేషన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి సహాయ జిల్లా సమన్వయకర్త పోస్టులకు వచ్చేసి పట్టణ సమన్వయకర్త వేతనం సారీ సహాయ జిల్లా సమన్వయకర్త అలాగే పట్టణ సమన్వయకర్త వేతనం వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు ఉంటుంది కంప్యూటర్ స్పెషలైజేషన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై పీజీ చేసి ఉండాలి అభ్యర్థుల వయస్సు యాభై ఏళ్ళు మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సాక్షి దినపత్రికలో అనంతపురం జిల్లా నోటిఫికేషన్ సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు మాత్రం ఇక్కడైతే పొందుపరచలేదన్నమాట నాకు తెలిసినంతవరకు జిల్లా సమన్వయకర్త పోస్టు సహాయ జిల్లా సమన్వయకర్త పోస్టు పట్టణ సమన్వయకర్త పోస్టు అనేవి ఒక్కొక్క పోస్టే ఉంటాయనేసి నేను అనుకుంటున్నాను ఏదైతేనే మా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే జిల్లా సమన్వయకర్త పోస్ట్కి ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ స్పెషలైజేషన్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అలాగే పీజీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ జిల్లా సమన్వయకర్త పోస్ట్కి అప్లై చేసుకోవడానికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ఆ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి కావాలంటే మీరు ఈరోజు సాక్షి దినపత్రికను చూడొచ్చు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడ కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి అనేసి ఇచ్చారు ఈ జిల్లా సమన్వయకర్త పోస్టుకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సహాయ జిల్లా సమన్వయకర్త పోస్టుకి పట్టణ సమన్వయకర్త పోస్టుకి వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయల శాలరీ ఇస్తారు క్వాలిఫికేషన్ మాత్రం సేమే ఉంటుంది కంప్యూటర్ స్పెషలైజేషన్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అలాగే పీజీ చేసినటువంటి అభ్యర్థులైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడిగినట్లు ఇక్కడ సమాచారం అయితే లేదనమాట తర్వాత వచ్చేసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే కన్నా యాభై సంవత్సరాలు మించి ఉండకూడదు అనేసి ఇవ్వడం జరిగింది యాభై సంవత్సరం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ సాక్షి దినపత్రలో వచ్చినటువంటి న్యూస్ అనమాట ఈ ఉద్యోగాలకి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారు అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది ఇక్కడ సమాచారం అయితే లేదనమాట నాకు తెలిసి ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లో జిల్లా వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈరోజు లేదా రేపు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి అందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకునేసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి విద్యార్హతల్లో ఏదో ఒక విద్యార్థి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించి కోఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి అంటే సమన్వయకర్త పోస్టులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అనమాట కాంట్రాక్ట్ పీరియడ్ ఎన్ని ఎన్ని రోజు ఎంతకాలం ఉంటుందనే వివరాలు మాత్రం నోటిఫికేషన్లలో అయితేగా పొందుపరచలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల్లూరు జిల్లాలో జిల్లా కోఆర్డినేటర్ పోస్ట్ వచ్చేసి ఒక్క పోస్టే ఉందన్నమాట శాలరీ ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ సేమ్ అనమాట ఎటువంటి ఇతర అలవెన్స్లుండో కేవలం ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇక్కడ క్వాలిఫికేషన్ విద్యార్హతలు చూసుకున్నట్లయితే ప్రథమ ప్రథమ శ్రేణిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్లో డేటా అనలైజింగ్ స్కిల్స్ అండ్ ప్రిపేరింగ్ ప్రజెంటేషన్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్పై నైపుణ్యంతో పాటుగా తెలుగు మరియు ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉండవలను అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ విద్యార్హతలు ఇవి విద్యార్హతలు ఫ్రెండ్స్ అలాగే అనుభవం చూసుకున్నట్లయితే డేటా అనలైజింగ్ స్కిల్స్లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండవలను అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండి కంప్యూటర్లో ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు అయితే అయితేగానే దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే సహాయ జిల్లా కోఆర్డినేటర్ పోస్ట్ కూడా ఒక పోస్ట్ ఉంది శాలరీ ఇరవై ఏడు వేల రూపాయల శాలరీ ఇస్తారు తర్వాత టౌన్ కోఆర్డినేటర్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది శాలరీ ఇరవై ఏడు వేల రూపాయల శాలరీ ఇస్తారు ఈ రెండు రకాల పోస్టులకి విద్యార్హతలు కూడా సేమ్ ఉంటాయన్నమాట ప్రథమ శ్రేణిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్లో డేటా అనలైజింగ్ స్కిల్స్ మరియు ప్రిపేరింగ్ ప్రె ప్రజెంటేషన్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్పై నైపుణ్యంతో పాటుగా తెలుగు మరియు ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ స్కిల్స్ కలిగి ఉండవలను అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన సంస్థ నందు కనీసం ఒక సంవత్సరం సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండవలను అనేసి ఇచ్చారనమాట జిల్లా కోఆర్డినేటర్ పోస్టులకేమో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అలాగే సహాయ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులకి టౌన్ కోఆర్డినేటర్ పోస్టులకి వచ్చేసి ఒక సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏది చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆగస్టు ఇరవైవ తారీఖు నుంచి ఆగస్టు ముప్పైవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు ఈమెయిల్ అడ్రస్ మీరు అప్లికేషన్ ఫామ్ పంపవలసినటువంటి ఈమెయిల్ అడ్రస్ వచ్చిందో ఇక్కడ ఇచ్చారు చూడచ్చు మీరు డిపిఓ డి డిపిఓ ఎన్ఎల్ఆర్ రిక్రూట్మెంట్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఎల్ఆర్ రిక్రూట్మెంట్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఈమెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి కింద వైపే ఉంటుంది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కింద వైపే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్ ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి అలాగే ఈ నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసిందో స్కాన్ చేసి అలాగే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని మీరు వాటిని కూడా స్కాన్ చేసి ఒకే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇందాక చెప్పినటువంటి ఇమెయిల్ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని ఆగస్ట్ ముప్పై అవ తారీఖులోపు పంపవలసింది ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్ చూడండి ఈ విధంగా ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇకపోతే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆ నోటిఫికేషన్ లింకు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఆ నో ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారో ఆ వెంటనే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ నోటిఫికేషన్ లింకు పెడతాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు డిస్టిక్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని పంపేదానికి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు సమన్వయకర్తల ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతానికి కానీ అనంతపురం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలలో నోటిఫికేషన్లన్నైతే విడుదల చేయడం జరిగింది మరిన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి